సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గట్టిగా రూమర్లు వినిపించడం, ఆయన అదేమీ లేదని ఖండించడం చాలా ఏళ్లుగా జరుగుతున్నది. అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి వచ్చేయబోతున్నాడని, ఇప్పుడున్న శూన్యతను ఆయన భర్తీ చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన తన అభిమాన సంఘాల సభ్యుల్ని కలవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఈ ఊహాగానాలపై తన అభిమానుల ఆశలపై రజనీ నీళ్లు చల్లేశాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని ఆయన మరోసారి తేల్చి చెప్పేశారు. రాజకీయ ప్రణాళికలేమీ లేవు, అభిమానుల్ని కలవడం మామూలు విషయమే, వాళ్లను కలిసి చాలా కాలమైంది, అందుకే కలిసా తప్ప మరో ఉద్దేశమేమీ లేదు అని తేల్చేశారు రజనీ. అభిమానుల్ని కలవడంతో పాటు మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్తో చెన్నైలో సమావేశం కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రజనీ దీని గురించి కూడా స్పందించారు. కబాలీ షూటింగ్ జరిగే సమయంలో మలేసియా ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఆ సహకారం వల్లే 2 నెలల పాటు ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ సాఫీగా సాగిందని, మలేసియా ప్రధానికి అందుకు కృతజ్ఞుణ్ణని, అయితే ఆయన్ని కలిసి థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదని, తాను బిజీగా ఉండడం వల్ల ఆయన్ని కలవలేకపోయానని, నజీబ్ చెన్నైకి వచ్చారని తెలిసి ఆయన్ని వెళ్లి కలిశాను తప్ప మరేమీ లేదని రజనీ అన్నారు. మలేషియాకు బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కూడా ఆయన ఖండించారు. రజనీ వ్యాఖ్యలు ఆయన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేవే.